హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా గారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ బీజేపీకి కేటీఆర్ అంటే భయం అని చెప్పేసి ఒక కమెంట్ అయితే బాగా వైరల్ అవుతుంది సో దానిపైనే మీ అప్డేట్ ఏంటి కేటీఆర్ మళ్ళీ ఏదో విధంగా ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఒకప్పుడు పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు వాళ్ళ యొక్క మూర్ఖత్పు పరిపాలన తర్వాత అదేదో వాళ్ళే పర్మనెంట్ గాను వాళ్ళేదో రాజుల లాగా దొరలాగా అదో గుడ్ ఫ్యూ పెట్టారు కాబట్టి దెబ్బ అయిపోయారు మోడియా గీడియా ఈడియా మోడియా మోడియా సన్నాసి ఇటువంటి ఏదో మాటలు మా ఏమనుకుంటున్నారు అసలు డీసెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ పోటీ చేసింది కేసీఆర్ వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీ చాలా దెబ్బ అయిపోయారు అయిపోయింది ప్రజల్లో రిజల్ట్ ఇచ్చారు ఎవరైతే కాంగ్రెస్ అయితే ఇచ్చిందో వాళ్ళకి వెన్నుపోటు పోటీ చేసేళ్ళు పరిపాలించారు పది సంవత్సరాలు ఊరుకున్నారు విలేజ్ లో అందరికి అర్థమైపోయింది ఇప్పుడు టౌన్ లో ఉన్న వాళ్ళు కాకుండా రూరల్ ఏరియాలో బాగా అసమ్మతి వచ్చేసింది వీళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్పితే వారు చేసిన పని ఏమి లేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఒక యాభై కోట్ల రూపాయలు ఫారెన్ కంట్రీల ద్వారా హవాలా హవాలా చేశారు ఏం చేశారు మొత్తానికి తరలించారు తరలించారని కాంగ్రెస్ పెడుతుంది పెడితే సెంట్రల్ పెడితే సెంట్రల్ లో ఉన్న ఈడీ గీడీ అందరూ కూడా సిఐడి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సిపిఐ కానీ వాళ్ళు ఇక్కడ రావాలంటే మోడీ ఇది చేయాలి చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళకి వీళ్ళ వలన నువ్వు బీఆర్ఎస్తో కలుసుకున్న పొత్తు వల్ల నువ్వు చేయట్లేదని వాళ్ళకి ఓవరాల్గా బ్యాడ్ వస్తు వస్తుంది వీళ్ళు సౌండ్ ఎక్కువ చేస్తారు ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ చేస్తుంది మెయిన్ అపోజిషన్ కాబట్టి ఇదంతటికీ కారణం ఏంటంటే మహారాష్ట్రలో జరుగుతున్న ఎలక్షన్లకి కేటీఆర్ డబ్ల్యూ కేటీఆర్ అనమాట మన రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తా ఉంది ఈ డబ్బులు పంపించే కల్చర్ కాంగ్రెస్ ఉంది వాళ్ళ చరిత్రలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి కానించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది వేరే రాష్ట్రం నుంచి వెళ్ళదు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ అంతా కూడా డబ్బులు ఇక్కడి నుంచి కావాలి పాత్రల పాటుకు మెయిన్ వాళ్ళకి అలా అలా ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చేటప్పుడు నువ్వు నా దాంట్లో కల్పించుకోవద్దని సోనియా గాంధీని అన్నాడు ఏకే బొట్టబు కాంగ్రెస్ లీడర్ నేను పరిపాలిస్తూ ఉంటాను నీకు ఎప్పుడన్నా కాదు డబ్బులు ఇస్తాను కానీ ఇక్కడికి వచ్చి నన్ను పొగడెత్తే గానీ నువ్వు నన్ను అక్కడ నుంచి కంట్రోల్ చేయడానికి ట్రై చేయిద్దాడు ఏకైక చీఫ్ మినిస్టర్ పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి సో అది అందరికి చలదు కాంగ్రెస్ అందరిని ఆడిస్తుంది నేను సీఎందిహేస్తాం అది చేస్తాం అని బెదిరిస్తూ ఉంటుంది అనమాట కమాండ్ ఒకటి ఉంది కాబట్టి అంచేత డబ్బులు ఇస్తూ ఉంటారు డబ్బులు ఇచ్చే కల్చర్ స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అతని యొక్క పొజిషన్ కాపాడుకోవాలి మామూలుగానే హైడ్రాలో దెబ్బ తినేశాడు పేరు పోయింది ఇంకా చాలా చాలా ఎంత పోయితే పేరు ఎంత పోయినట్టు చూపిస్తారు కేటీఆర్ ఇప్పుడు యూ వాంటెడ్ కమ్ బ్యాక్ సో వాళ్ళ మీద వెతికారు అనమాట ఇప్పుడు ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క సీఎం స్విస్ బ్యాంక్ గానీ వేరే బ్యాంకు గానీ డబ్బు తరలిస్తారు ఇది మామూలు అది అవి బయటకు తీస్తే లేకపోతే నీ మీద కూడా తీస్తారు అని చేత కొట్టు కొద్దిగా మాట్లాడుకుని ఊరుకుంటారు అనమాట ఇప్పుడు ఎందుకు తీసారంటే వేరే గతి లేదు టిట్ ఫర్ టాట్ నువ్వు మహారాష్ట్ర ఎలక్షన్ కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ కలిగిన డబ్బులు పంపిస్తావు అని తన పదే 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 జోరీలాగా కొడతాడు కుమార్ ఎవరు మన కేటీఆర్ దానికి గేమ్ వేరే గతి లేక ఇది పెట్టారు బికాస్ దిస్ వెల్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ ట్రాన్స్ఫర్డ్ హవాలో వాటర్ ఎలా గడిచారో అది అంతగా ఉంటుంది అది ఇప్పుడు బయటకు పట్టుకు వస్తాడు పట్టుకు వచ్చి మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అథారిటీస్ ఉంటాయి కదా సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళు వచ్చి టైట్ చేసి అకౌంట్స్ తీయాలని చెప్పేసి అంటున్నాడు అనమాట అతడు మీకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అంటున్నాడు ఇప్పుడు ముందుకెళ్తే వెనక్కి వెళ్తే నొయ్యి బికాస్ బిఆర్ఎస్ ఇస్ నన్ అదర్ దెన్ బి బిజెపి దాని తర్వాత మరి కవిత నోరు మూసేసింది షటప్ అని అనమాట ఓకే షటప్ అని అనమాట ఇప్పుడు సో అవన్నీ ముందుగా ఉంటే బాగుండేది ఓకే నోరు ఎన్నో విధాలు చీట అంటారు ఆ విధంగా ఎస్ వచ్చిన మాట్లాడే ఎస్ వచ్చినా డబ్బులు దోశ ఎస్ట్ లూటింగ్ లూటెడ్ లూటెడ్గా నేను ఎక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను నేను చెప్పడానికి ఇది భయపడలేదు అందరూ అంతే లూటింగ్ అమ్మాయిలు హీరోయిన్లు అని ఇతరం ఒకటి కాదు అవన్నీ కవర్ చేయడానికి మళ్ళా అతను చేయని ప్రయత్నం లేదు ఈ టైంలో వాళ్ళు కార్నర్ చేశారు పట్టున్నారు సౌత్ ఏడిపిస్తారు వాళ్ళు ఎవరు నార్త్ ఇండియాలో ఉన్న అమిత్ షా కానీ కాంగ్రెస్ కానీ బిజెపి కాని వాటి వాళ్ళందరికీ సౌత్ అంటే లోక్వా అదే పాత్రలు వాళ్ళే అని అపాత్ర దానం అంచేత ఇది జరుగుతున్న తరణంలో రేవంత్ రెడ్డి మంచి పాయింట్ పట్టు మంచి పాయింట్ అందరికీ ఉంటాయి వెతికితే స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బు మంది తెచ్చేస్తే మన దేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది అయిపోతారు ఒక్కొక్కటి కోటి రూపాయలు ఇచ్చేచ్చు ప్రస్తుతానికి చెప్పేసి బోర్డీ గారు ఇప్పటివరకు దికాణాలు అందులో సగం మంది గుజరాతీసే ఉంటారు ఎందుకు చేయట్లేదు వీళ్ళ ఐదు పరు ఆరు ప్రామిస్ లాగా ఆయన ఎప్పటి నుంచో ప్రామిస్ చేశాడు స్విస్ బ్యాంక్ లో ఉన్న అంతా బయట తీసుకొస్తాను ఇస్తే అప్పుడు గరీబులు ఉండరు అసలు ఇండియాలో ఒక్కొక్కటి కోటి రూపాయలు వచ్చు సో ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్ లో ఇంతేది ఇండియాలో సిస్టమ్ అనేది తుప్పు పట్టిపోయింది సిస్టమ్ ఇస్ రెస్టెడ్ అంటే రెస్టెంట్ తుప్పు పట్టిపోయింది దాన్ని క్లీన్ చేయడం ఏ కెమికల్ వల్ల కాదు మళ్ళా జనరేషన్ తర్వాత జనరేషన్ రావాలి మారాలి ప్రత్యామ్నాయమే లేదు మనకి సెంట్రల్ లో లేదు ఇక్కడ లేదు స్టేట్ లో అసలు లేదు ఆంధ్రలో అసలు లేదు కాపాడేమో చిరంజీవిని ఎవరు పవన్ కళ్యాణ్ అతను వచ్చి జైలు దగ్గర చేరుతాడు ఎవరు తెలుగుదేశంలో వీళ్ళు అందుకంటే ఏం లేదు చంద్రబాబు నాయుడు చేరతాడు వాళ్ళకి కట్ట అతను అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు ఏదో కట్టి తోడు కోసం ఒక ఉప ముఖ్యమంత్రి పాడేసి ఓకే అది అక్కడ ఇక్కడ అయితేనే వచ్చి వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు వేరు గతి లేదు ఇక్కడ ఇక్కడ అట్లీస్ట్ దేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ బ్యాక్ అన్ని విధాలు వాళ్ళు అర్హులు మీకు స్టేట్ కి సెపరేట్ ఇచ్చింది వాళ్ళు వాళ్ళు మర్చిపోయి కేసీఆర్ వాళ్ళతో పది సంవత్సరాలు ఏళ్ళేశారంటే ఎంతటి ఎంతటి దాని ఏమంటారు వెరిపి పుష్ప వెర్రి పుష్పాలకు తెలంగాణ వాళ్ళు అర్థమవుతుంది మీకు స్టేట్ ఇచ్చారు కాంగ్రెస్ ఇచ్చింది వాళ్ళని బ్యాక్ పే చేసేతను రెండు టర్మ్లు ఏళ్ళ ఇచ్చాడు యాళ్ళ ఇచ్చారు ప్రజలు ఇంక ఊరుకోరు ఇలాగా ఇతని యొక్క అరాచకాలు చెల్లి అరాచకాలు కేటీఆర్ అరాచకాలు కేసీఆర్ ఆ ఎప్పుడైనా పాపం పండుద్ది శ్రీకృష్ణుడు శిశుపాలు అనేవాడు వంద తప్పులకు ఊరుకుంటాను వంద తప్పుల తర్వాత ఇష్ చక్ర వేస్తానండి అలాగే అలాగే వేయబెట్టితే